డబుల్ స్మార్ట్ మూవీకి ట్రబుల్ వచ్చింది. బీఆర్ఎస్ కార్యకర్తలు డైరెక్టర్ పూరి జగన్నాథ్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. లేటెస్ట్గా ఈ మూవీ నుంచి మార్ముంతా చోడ్చింతా అనేటువంటి సాంగ్లో మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడేం చేద్దాం అంటో మరి అనే డైలాగ్ను వాడారు. దీనిపై కేసీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా కేసీఆర్ వాయిస్ వాడారని ఆరోపిస్తున్నారు. ఇక సాంగ్లో కేసీఆర్ వాయిస్ను ఉపయోగించడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. డైరెక్టర్ పూరిపై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ సాంగ్లో కళ్ళు కాంపౌండ్ దగ్గర హీరో హీరోయిన్ కళ్ళు బాటిళ్లు పట్టుకుని చిందేస్తుంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊతపదం ఏం చేద్దామంటో మరి పదాల్ని ఆయన వాయిస్తో ఉపయోగించారు. దీంతో ఈ సాంగ్పై పెనుదుమారమే రేగింది. వెంటనే కేసీఆర్ వాయిస్ను సాంగ్ నుంచి డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పూరి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. ఉస్తాద్ రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో స్మార్ట్ శంకర్ మూవీ సీక్వెల్గా డబుల్ స్మార్ట్ మూవీ వస్తోంది. ఇప్పుడు మార్ముంతా చోడ్చింతా సాంగ్ కాంట్రవర్సీకి కూడా ఇది తెరలేపింది. తెలంగాణ కల్చర్ను తాగుడు సంస్కృతిగా చూపించేలా ఈ సాంగ్ ఉందంటూ కూడా విమర్శిస్తున్నారు. అసలు సాంగ్లో కేసీఆర్ హుక్ లైన్ వాడడంతో కూడా ఉద్దేశం ఏంటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. డైరెక్టర్కు ఎలాంటి తరహాలో సాంగ్ను షూట్ చేసే స్వేచ్ఛ ఉంటుంది? 10 ఏళ్ళు రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి వాయిస్ను కళ్ళు కాంపౌండ్ సాంగ్లో యూజ్ చేయడం కరెక్ట్ కాదని, ఇది కేసీఆర్ను అవమానించడమే అని అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. అలాగే ప్రచారాలు కూడా స్టార్ట్ చేశారు. డబుల్ స్మార్ట్ మూవీపై భారీ అంచనాలున్నాయి. అటు హీరో ఇటు డైరెక్టర్ ఈ సినిమా హిట్ చాలా అవసరం. పూరి జగన్నాథ్కు వివాదాలేమీ కొత్త కాదు. గతంలోనూ ఓ సినిమా వివాదంలో ఇరుక్కున్నారు. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత పూరి మూవీని తెలంగాణలో ఆడనివ్వబోమని బీఆర్ఎస్ కార్యకర్తలు వార్నింగ్ ఇచ్చారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్, కాసల శ్యామ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఇద్దరూ తెలంగాణ ప్రాంతం వారు అయ్యుండి అలా కేసీఆర్ డైలాగ్ను వాడటాన్ని ఎందుకు ప్రోత్సహించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. సొంత ప్రాంతాన్ని కించపరచడం ఏంటని నెట్టింట్లో చర్చా పెడుతున్నారు. ఇక ఈ విషయంపై డబుల్ స్మార్ట్ టీమ్ ఎవరూ కూడా ఇంకా స్పందించలేదు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా లేదా సద్దుమణుగుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. సాంగ్లో కేసీఆర్ డైలాగ్ తీసేసి మార్పులు ఏమైనా చేస్తారా, అందుకు ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చేశారని బీఆర్ఎస్ నాయకులు రజితారెడ్డి, గర్రేపల్లి సతీష్, ఎల్బీ నగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. మార్ముంతా చోడ్చింతా అనే సాంగ్లో కేసీఆర్ వాయిస్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే పూరి ఇంటిని ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు. డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం చేద్దామంటావు మరి అనే డైలాగ్ ను వాడడం జరిగింది. అది ఒక తాగుబోతు పాట. అంటే ఒక ఐటమ్ సాంగ్ లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ ను వాడడం అది మా మనోభావాలను దెబ్బతీస్తుంది. మేము చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం. ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రథసారథి ఈ రోజు ఐటమ్ సాంగ్ లో ఆయన డైలాగ్ వాడడం ఇది పూరి జగన్నాథ్ గారి వికృత చేష్టలకే పరాకాష్ఠగా మేము భావిస్తున్నాం.
ఆనాడు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న టైంలో కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం. ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన మీద ఉండే. ఈ చిచోరగాళ్ళని పట్టించుకోవద్దని అప్పుడు మేము పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చిండు. అప్పుడే మేము సరైన యాక్షన్ తీసుకుంటే ఇవాళ ఈ సినిమాలు తీయకపోయినా, ఈ డైలాగు వాడకపోతుండే. కాబట్టి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం ముందుగల్లా, ఏదైతే డైలాగ్ ఉందో, కేసీఆర్ గారి డైలాగ్ ఏదైతే ఆయన తాగుబోతు పాటల కళ్ళు కాంపౌండ్ అనే పాటలు వాడిండో అది తక్షణమే రిమూవ్ చేయాలి. లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటది. ఆయన ఇల్లును ముట్టడిస్తాం. ఇలా తెలంగాణ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ఆడబిడ్డలు అంటే తెగవగల ఆడబిడ్డలు. దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకుండా ఆ పాటలో ఆ డైలాగ్ ను రిమూవ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనం గతంలో చూసినాం. మన భాషను, మన యాసను, మన సంస్కృతి, మన పండుగలను కాపాడుకునే ఉద్దేశంతోనే మన తెలంగాణ సమాజంలో కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. అలాంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మాట్లాడే పదాలను ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టిన ఏదైతే పూరి జగన్నాథ్ డైరెక్టర్ గారు ఉన్నారో వెంటనే ఆ పదాలను తీసివేయాలని కోరుతా ఉన్నాం. మీకు ఎలా కనబడతా ఉంది తెలంగాణ సమాజం? తెలంగాణ సమాజం ఈరోజు ఊరుకోదు. మీరు ఒక ఐటమ్ సాంగులలో, లేకపోతే ఇంకొక క్లబ్ డాన్స్లలో, లేకపోతే ఒక డ్రగ్స్ సంబంధించిన దాంట్లలో, మరి ఇంకో మత్తు పానీయాల దాంట్లలో, మరి ఇలాంటి వాతావరణ సాంగ్స్లలో మీరు కేసీఆర్ గారి పదాలను వాడడం ఎంత కించపరిచినట్టు అని మేము చెప్తా ఉన్నాం. మీరు గతంలో కూడా పూరి జగన్నాథ్ గారు, మీరు గతంలో కూడా